ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ పక్కన ఆ పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇతరుల అవినీతి గురించి లేకపోతే ఇతరుల ఎన్నికల సహాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో సహాయం పొందకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నామని వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా. మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు. బీజేపీ నాయకులు ఎవరు వచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు? మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు ఆ పార్టీల కీలకమైన నాయకులు జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఎన్నికలలో ప్రచారమే చేయను, ఎన్నికలు వదిలేస్తాను నేను. కాబట్టి ఇతరుల మీద హోదా మర్చిపోయి కూడా దిగజారి నన్నంటే పర్వాలేదు, ఎందుకంటే నేను సమకాలీన రాజకీయాలలో ఉన్న రాహుల్ గాంధీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు అధపాతాళానికి నైతిక విలువల్ని వదిలేసి పోయినట్టే. సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారిని ఎవరైనా ఇతర విషయాలలో మీరు విమర్శించవచ్చు, నేను ఆ విమర్శలో మీకేమైనా లాజిక్ ఉండొచ్చు, కానీ కరప్షన్ ఛార్జెస్ అగనెస్ట్ రాహుల్ గాంధీ ఆర్ గాంధీ ఫ్యామిలీ అని అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు జాతికి అంకితం చేశారు. మీ నేను చెప్పేదానికంటే మీరు అందరు విఘ్నులు, మీకు తెలుసు. ఎన్నికల కోసం, గెలవడం కోసం ఈ రకమైన దిగజారుడు ఆరోపణలు వాళ్ళ హోదాకి, ఆ కుర్సీకి గౌరవాన్ని తెచ్చిపెట్టవు. ఈ ఒక్క నిమిషం, ఈ సభకి ఢిల్లీ నుంచి ద ప్రింట్ ఎడిటర్ డికే సింగ్ గారు వచ్చారు. ఐ రిక్వెస్ట్ సార్ డికే సింగ్ టు. I have one question to you, Mr. Modi. Between Narendra Modi and KCR, who is a tougher opponent to you? For politics or for corruption? For politics. Politics, for he, Chandrasekhar Rao is a local player. So he know how to react in Telangana. Bharatiya Janata Party doesn't have that much experience or approach. So they are visiting professors for us. They are not a serious contenders in Telangana. So I don't see BJP is a big threat or Narendra Modi. Revanth Reddy garu, na peru Sai Shekhar andi. Rendu prashnalu navi. Antargata prajaswamyam chaala ekku unna Congress party lo meeru chaala takku kaalamlo chaala pedda position ki oka meteoric rise jarigindi. Idi asalu Congress charithralo eppudu jaragalam.